హరి ఓం మాతృదేవ అల్లాడించితి గర్భమునా అమ్మా అల్లాడించితి గర్భమునా నేను అల్లారు ముద్దంచు నీవు ఎల్లల్లి నిమమత్వ భావమున నన్ను ఇన్నేండ్లకు వెంచవే అల్లాడించి నిన్ను గర్భమున నేను అల్లారు ముద్దంచు నీవు ఎల్లల్లి నిమమత్వ భావమున నన్ను ఇన్నేండ్లకు వెంచమే అల్లా అల్లా జీ రూపములు నీ ఆత్మస్వరూపములో తల్లి అల్లా జీ రామ రూపములు నీ ఆత్మస్వరూపములో తల్లి నీ దయ తెలుగు పద్యములకు తాత్పర్యమై తెలుగు పద్యములకు ఈరోజు ప్రత్యేకించి రామకృష్ణుల జీవితాన్ని గురించి మాట్లాడుకుంటూ ఇంత సామరస్యపూర్వకమైన ప్రార్థన చేయడంలో ఉద్దేశం మీకు ప్రసంగం చివరలో తెలుస్తాం ప్రపంచంలో ఎన్ని మతాలున్నా ఎవరు ఏ రూపంలో భగవంతుని ఆరాధించినా అంతిమ లక్ష్యం ఆత్మసాక్షాత్కారం తనని తాను సాక్షాత్కరింపజేసుకోడు ఈ మాటే ఆశ్చర్యకరంగా ఉంటుంది మామూలుగా ఉండేవాళ్ళకి ఏమాత్రము ఆధ్యాత్మిక సాధన చేయకపోతే ఈ మాట ఆశ్చర్యకరంగా ఉంటుంది తనను తానేమిటి తనను తానేమిటి మనకి మనం తెలియమా ఇంకోళ్ళని తెలుసుకోవడం కష్టంగానే మనకి మనం ఎందుకు తెలియదండి కానీ ప్రపంచంలోని అన్ని దుఃఖాలకి మూలం అన్ని సమస్యలకి మూలం అన్ని రకాల ఉగ్రవాదాలకి మూలం ఈ తనని తాను తెలుసుకోకపోవడం మనం కేవలం ఈ శరీరం మనం కేవలం ఈ శరీరం ఇందులో ఉండే మనస్సు మాత్రమే మనది మిగిలిన మనస్సులతో మనకి సంబంధం లేదు ఇందులో ఏ బుద్ధి పనిచేస్తుందో అదే నా బుద్ధి మిగిలిన బుద్ధులతో నాకు నిమిత్తం లేదు ఇక్కడ ఏ శరీరానికి దండేసి దండం పెట్టి గౌరవించారో అదే నా శరీరం మిగిలిన శరీరాలతో నాకు సంబంధం లేదు ఈ భావనే సృష్టి ప్రారంభం నుంచి నేటి వరకు ప్రపంచాన్ని పీడుస్తున్న అన్ని సమస్యలకి మూలం దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే వేదాంతులు దేహాత్మ భావన అంటారు దేహాన్నే ఆత్మగా భావించడు ఆ దేహం మనం కాదు మనస్సు మనం కాదు ఆత్మ మనం కాదు బుద్ధి మనం కాదు ఇంద్రియాలు మనం కాదు అని తెలుసుకుని ఆత్మ మనమని తెలుసుకుని ఆ ఆత్మ పరమాత్మ ఇద్దరి మధ్యలో భేదం లేదు అని తెలుసుకోవడమే అద్వైతం అది సిద్ధించడమే అద్వైత సిద్ధి అది బాల్యంలోనే సిద్ధించింది కాబట్టి అవతార పురుషుడు కాబట్టి ఆయన చేసిన సాధనలన్నీ దానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పరమహంస సృష్టిలో ఏ దృశ్యాన్ని చూసినా సమాధి స్థితిలోకి వెళ్ళేవాడు ఏ దృశ్యాన్ని చూసినా మనం చూసే చాలా సామాన్యమైన దృశ్యాలే ఆయన చూశారు అపూర్వాలు అద్భుతాలు ఏం చూడాల చూసినవన్నీ మామూలు దృశ్యాలే మనం రోజూ చూసేదే ఒక దృశ్యం ఆకాశంలో కొంగలు ఎగురుతూ ఉంటాయి సాయంత్రం పూట ఉదయం కూడా ఇప్పటికే ఇంత కాంక్రీట్ అరణ్యంగా మారిపోయిన హైదరాబాదులో కూడా ఉదయం మీరు ఆరు గంటలకు లేచి కిటికీలోంచి ఖచ్చితంగా చూస్తే చాలా పక్షులు ఎగురుతూ ఉంటాయి పావురాలు ఎక్కడ పడితే అక్కడ ఏసీ ఈ మిషన్ ఉండే చోట గోడల్లో ఉంటాయి ఇప్పుడు ఈ స్ప్లిట్ ఏసీ వచ్చాక కసబాటుకు చోటు దొరికింది కొంచెం బయట ఒకటి ఉంటుందిగా దాని మీద కూర్చోంటాయి మనం ఒకందుకు పని చేస్తే భగవంతుడు ఇంకొక పని ఉపయోగించుకుంటాడు వాటికి అవి స్థావరం అయింది వాటి ప్రత్యేకించి అపార్ట్మెంట్ అవి కోటి రూపాయలు పెట్టి కొనలేవు కదా అందుకని ఈ స్ప్లిట్ ఏసీలో తల తల లోపలనో తోక బయట ఉంటుందిగా ఆ తోక మీద కూర్చుంటాయి అది ఎప్పుడు మనం దానికి వేసి మళ్ళీ ఏదైనా మరమ్మత్తు వచ్చి పాడేది తప్ప కాబట్టి అవి సుఖంగా ఉంటాయి అక్కడ వాటికి అన్ని విధాలా ఉపయోగపడుతుంది అది అలా ఒక్కసారి మనం పొద్దున్న చూస్తే అక్కడి నుంచి కూడా పక్షులు ఎగురుతూ ఉంటాయి మనం అలాంటి దృశ్యాలు సాధారణంగా చూసినప్పుడు ఓ ఫోటో తీద్దామని చూస్తాం ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి మనం అందరం అదే పని ఇప్పుడు ఈ సెల్ఫీ బాగోతం కూడా వచ్చాక ఆకాశంలోకి ఎగిరి ఫోటో దిగుతాడు కింద పడి ప్రాణం పోగొట్టుకుంటాడు మరి పావురాలతో ఫోటో ఎలాగా అందుకని ఎగురుతాడు పైకి వీడేమో ఆంజనేయ స్వామ ఎగిరితే మళ్ళీ కిందకు రావడానికి అక్కడ జడ్డ పోతాడు ఈ సెల్ఫీలు పిచ్చి కాదు అసలు ఫోటో పిచ్చి కూడా తగ్గాలి మనకి స్వానుభవంలో ఉన్న విషయం ఎన్నో ఫోటోలు తీస్తాం ఇప్పుడంటే ఆ ఫోన్లోనే ఉంటున్నాయి ఇదివరకు ఏవో ఆల్బమ్లు ఉండేవి ఆల్బమ్ ఆల్బమ్ ఒక ముప్పై ఆల్బమ్లు ఉంటాయి ఎందుకు అంటే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాడికి కాఫీ కలిపేలోగా వాడి మొహాన్ని ఆల్బమ్ బారేస్తాం అది మన పెళ్లి ఫోటోలు వాడికి అక్కర్లేదవి వాడికి ఏం పని అందులో వాడు ఉండడు మన వెర్రి మొహాలు వాడెందుకు చూస్తాడు వాడు నాలుగు పేజీలు తిప్పి అవతల బారేస్తాడు మా అబ్బాయి పుట్టినరోజు మన అబ్బాయి పుట్టినరోజు అయితే వాడికి ఏమిటమ్మా ఇది అజ్ఞానం బాగా చేసామండి మీరు చూడండి వాడికి ఏమిటి వాడు చూస్తూ ఏమనుకుంటాడంటే బాగా అఖ సంపాదించారు అడ్డంగా అనుకుంటాడు ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతున్న విషయాలు అందుకే కరతాళ ధ్వనులు బాగా మోగుతున్నాయి వాస్తవాలు వాస్తవం మాట్లాడుకుంటేనే జీవితం అర్థమవుతుంది స్థవం మాట్లాడితే అర్థం కాదు స్థవం అంటే పొగడతా అది అర్థం కాదు వాస్తవమే అర్థమవుతుంది ఇది పక్కా ఇళ్లలో జరుగుతున్నది అందుకే నేను ఈ మధ్య మా ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా చేసిన పను ఒకటి చెబుతా ఇప్పుడు తెలిసినా పర్వాలేదు అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇక్కడ కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు ఇవాళ మా అబ్బాయి కూడా వచ్చారు మా ఇంట్లో ముప్పై ఆల్బములు ఉన్నాయి నిజంగానే నాకు ఒళ్ళు మండి ఒక రెండేళ్ల క్రితం ఒక విరక్తి వచ్చి ఇన్ని ఫోటోలు అవసరమా అని చెప్పి ఎవ్వరికీ చెప్పకుండా ఎవరికీ తెలియకుండా ఓ సమయం పెట్టుకుని రోజు అందులోంచి ఓ నాలుగు చింపేయాలని నియమం పెట్టుకున్నా పెట్టుకుని చింపేసా మొత్తం చింపేసా ఇప్పుడు ముప్పై ఆల్బమ్ల్లో ఒక ఆల్బంలో కనీసం ఇరవై సీట్లు ఉంటాయి ఇరవై ఆరులో నూట ఇరవై ఒక రెండు వందల ఫోటోలు తక్కువ ఉండవు ఒక ఆల్బములో ముప్పై ఇంటూ రెండు వందలు ఆరు వేల ఫోటోలు కదండి మీరు ఆశ్చర్యపోతారు మా ఇంట్లో ఇప్పుడు ఐదు వందల ఫోటోలే ఉన్నాయి మొత్తం తగ్గించేశాం తొంభై శాతం తీసి పది శాతం ఉంటే చాలు ఆరు వేల ఫోటోలు మొత్తం తీసేయి టెన్ పర్సెంట్ అంతే అరవై ఆరు వందలు ఉన్నా చాలు అన్నీ ఉన్నాయి ఎందుకంటే నా ఫోటోలు నాకే చిక్కగా ఉన్నాయి కొన్ని చూడడానికి ఇవన్నీ అవసరమా ముక్కు మీద ఏగవాలింది గోకునో ఎవడో తీశాడు ఎందుకు ఇది పైగా కొన్ని చూస్తే బాధ కలుగుతుంది అప్పుడు నిండా చుట్టుంది ఇప్పుడు లేదు అందుకని తీసి తట్టుకోవడం కష్టం ఎందుకు ఇది చూసి బా బాధపడ్డాను తప్ప ఇలా రకరకాలుగా ఆలోచించి ఎవరో మనకి సన్న సన్మానం చేశాడు వాళ్ళు ఏడు ఎందుకు వాడిని చూసి బాధపడ్డాను తప్ప వాళ్ళు వెళ్ళిపోయాడు అయిపోయి ఓహో ఈయన పోయాడని అని ఏడవరు ఇప్పుడు ఇలా మొత్తం తీసేస్తేనండి ఆరు వేలలో ఆరు వందలు మిగిలాయి ఇప్పుడు నాకు ఆల్బములన్నీ మళ్ళీ అందులో ఆల్బమ్లో పెడితే రెండో మూడో సరిపోతాయి ఇది మనం ఆలోచించగలిగితే ఈ ఫోటో తీసి పెట్టుకోవడం అనేది అనేది ఉందే చిరస్థాయి జ్ఞాపకం జీవితమే చిరస్థాయి కాదు జీవితమే జ్ఞాపకం కాదు పైగా మనిషి సుఖంగా ఉండాలి అంటే మరిచిపోవడం అంత సుఖం లేదు జ్ఞాపకం పెట్టుకోవడం అంత దుఃఖం లేదు ఇది వేదాంతంలో మొదట చివర కూడా ఉండాల్సిన మాట గుర్తుపెట్టుకోవడం అంత దుఃఖం లేదు మర్చిపోవడం అంత సుఖం లేదు గుర్తుపెట్టుకోవలసిన వేదాంత వాక్యాలు శాస్త్రాలు మనం గుర్తుపెట్టుకోము పోనీ ఏదైనా నిర్వికల్ప సమాధిలాగా పరమహంసలా పొందితే దాన్ని గుర్తు తెచ్చుకుందాం మళ్ళీ ఉపయోగం ఉంది ఏమీ లేదు మనవన్నీ చాలా చిన్న వ్యవహారాలు ఇవన్నీ ఇవి ఏ రకంగానూ మధుర స్మృతులు కావు వాటి గురించి తాపత్రయపడతాం అందుకే ఒక హృదయాన్ని స్పృశించే దృశ్యం కనపడినప్పుడు దయచేసి ఫోటో తీయండి ఎంతసేపు చూడగలిగితే అంతసేపు చూడండి ఏమి ఆలోచించకండి జీటు కృష్ణమూర్తి గారు చెబుతారు చేర్చకండి పేర్చకండి తీర్చకండి ఆలోచించకండి మనస్సును రద్దు చేయండి కేవలం చూడండి అది కృష్ణమూర్తి గారు చెప్పడానికి వందేళ్ల క్రితమే ఆచరించి చూపించాడు పరమహంస నీవును విహారము ఆ పరమహంస సమాధి పొందిన స్థితిని వర్ణిస్తూ సాగరఘోష కావ్యంలో రామకృష్ణుని గురించి వివేకానందుని గురించి రాసిన ఘట్టంలో నేను రాసిన పద్యం ఇది గురు శిష్యుల గురించి నీవు నీవును వినీల విశాల నభం మునందు సంధ్యావిధి సారముల విహారము దారములేని తోరణంబు నీవును చూచియుందువు వినీల విశాల నభం మునందు సంధ్యావిధి సారసం విహారము దారములేని తోరణంబు ఆవరు సంగణన్ పరమహంస యొండు ఆవరు సంగణన్ పరమహంస యొండు అతడు అద్వయస్థితిన్ దైవమునందు గంగొనియే అతడు దైవమునందు గంగొనియే తత్వమిరింగిన రామకృష్ణుడై తత్వం ఎరిగినవాడు కాబట్టి అందులో దైవాన్ని చూడగలిగాడు తత్ త్వం తత్ అంటే ఆ ఆ దైవం త్వం అది నువ్వే ఆ దేవుడు నువ్వే యు ఆర్ గాడ్ మనం ఏదో మనకి తెలియకపోవడం వల్ల మనం జీవుడు 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 అని కొట్టుకుని వేలాడుతున్నాం కానీ తెలిస్తే ఇంకా వేలాడాల్సిన అవసరం లేదు పోనీ ఆ వేళలాడటం దేవుణ్ణి పట్టుకుని వేలాడినా పర్వాలేదు ఇది పట్టుకుంటే దేవుడు దొరుకుతాడు అది పట్టుకుంటే దేవుడు దొరుకుతాడని ఎవరెవరినో పట్టుకుంటాం ఏదేదో పట్టుకుంటున్నాం అందరూ కలిసి మన దగ్గర కోట రూపాయలు క్షవరం చేస్తున్నారు ఏం దొరకలేదు ఇక్కడ ఆ పట్టుకునేది నన్ను నేను ఎందుకు పట్టుకోలేను నా మీద నేను ఆధారపడడం మంచిది కదా ఎవరి మీద ఎందుకు ఆధారపడాలి ఆ నేననేది ఎవరు అసలు అని ఆలోచన చేస్తే తెలుస్తుంది అందుకని ఆయన బిగ్గురు పక్షులు కొంగలు సారసములు అంటారు సంస్కృతంలో ఎగురుతూ ఉంటే ఒక్కసారి ఇలా చూసి తనకి ఆ పక్షులకి ఏ భేదము లేదనే భావంలో గడిపోయాడా అదే అద్వయ స్థితి ఈ భావం ఎప్పుడు కలుగుతుందంటే ఎలా కుదురుతుందండి పక్షులు మనం ఎలా ఒకటేలా అవుతాం అసలు కొడుకు మనం ఒకటేలా అవుతామండి తండ్రి కొడుకు ఒకటేలా అవుతారండి మరి కొడుకు మీద ఎందుకు ఉందండి ప్రేమ ఒకటి కాదుగా ఆ శరీరం వేరు ఈ శరీరం వేరండి ఎలా ఒకటవుతారు కొడుకు మనం ఒకటి కావడం కొడుకు కోసం మనం తాపత్రయపడ్డం అనేది సరైనది అయినప్పుడు ఆ పక్షి మనం ఒకటి కావడం పక్షి కోసం తాపత్రయపడడం కూడా నిజమే ఇది కూడా మన అజ్ఞానం అది ఒకటి కాదనుకోవడం కూడా మన అజ్ఞానమే ఇది ఒకటే అది ఒకటే అవుతుంది కొడుకు అయినా కూతురైనా భార్య అయినా భర్త అయినా వారి శరీరాలు వేరు వారి మనస్సు వేరు వారి బుద్ధి వేరు వారి దుఃఖాలు వేరు వారి సుఖాలు వేరు వారి కడుపులో నొప్పి వస్తే మనకి రావాలని లేదు పక్కన కూర్చొని ఓదారు వస్తాం నొప్పి భరించాల్సింది వాళ్ళే ఎంత ప్రేమ ఉన్నా సరే ఈ ఒక్కోసారి తల్లి పాపం అపూర్వమైన ప్రేమ వల్ల ఈ కడుపులో నొప్పి నాకు వచ్చి నా బాగుండురా అంటుంది అలా రాదు ఆవిడకు వచ్చే నొప్పి వస్తుంది అది మమకారం కేవలం అది మమకారం తల్లి ప్రేమకు ఆశ్చర్యపోతాం సిద్ధంగా ఉందని కానీ అది అదేం బదులు బదులు దానికి మహాయోగం ఉండాలి పరమహంస లాంటి వాడు శిరుడీసాయి లాంటి వాళ్ళు అటువంటివి చేయగలుగుతారు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ అది అందరికీ సాధ్యం కాదు తనకి భక్తుడు దగ్గరవాడైనటువంటి మధుర భార్య జగదాంబాదాసికి భయంకరమైన రోగం వస్తే వాడు ఏడుస్తూ ఉంటే చూడలేక నీకు ఎందుకు తగ్గిపోతుంది వెళ్ళిపోరా అన్నాడు కానీ ఎలా తగ్గింది తెలిసిన ఆరు నెలలు ఆ రోగాన్ని ఈ మహానుభావుడు భరించాడండి ఇది యోగ శాస్త్రం అవి బదిలీ చేసుకుంటారు తపశ్శక్తి కారణంగా బదిలీ చేసుకుంటారు ఆ బదిలీ చేసినందుకు వారు అనుభవిస్తారు అంటే మనం ఏం గ్రహించుకోవాలి దాన్ని బట్టి నా భుక్తం క్షయతే కర్మ కల్పకోటి శతయరపి కోటి జన్మలు గడిచినా ఎన్ని కల్పాలు గడిచినా ఏ జీవి చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు శ్రీ మహావిష్ణువు కూడా తప్పదు సీమల సంగతి దోమల సంగతి చెప్పక్కలేదు అచ్చితం జగదాంబాదాసికి రోగం వస్తే ఎందుకు వచ్చిందంటే దాని ఆవిడ కర్మఫలం వల్ల ఏదో వచ్చింది ఆవిడకి దాన్ని ఎవరో ఒకరు ఆవిడ కాకపోతే మహాతపశక్తిని ఉపయోగించి మహాయోగ శక్తిని ఉపయోగించి తోతాపురి ద్వారా శిక్షణ పొంది నిర్వికల్ప సమాధిని పొందిన తర్వాత పరమా పరమహంసే ఆ మధుర దుఃఖాన్ని చూడలేక మధురబాబు యొక్క దుఃఖాన్ని చూడలేక అది తన మీద వేసుకో ఆదిపట్ల నారాయణ నారాయణదాస్ గారు కూడా చేశాడు ఆ పని మనవడికి రావలసిన మరణాన్ని ఆ మహానుభావుడు తన మీద వేసుకుని వెళ్ళిపోయాడండి ఆదిపట్ల నారాయణదాస్ గారు తెలుగువాడు హరికథ పితామహుడు ఒక్క హరికథ అండానికి వీలెదమ్మా ఆయన ఎనిమిది భాషల్లో అఖండమైన పండితుడు అన్ని విద్యలు అవధాన విద్యలు సాహిత్య విద్యలు కావ్యాల్లో అచ్చతెలుగులో హరికత్ చెప్పాడే సంస్కృతం మాట లేకుండా అక్ష అచ్చతెలుగులో హరికత్ చెప్పాడే ఆయన దేవీ ఉపాసకుడు ఆయనకు ఒకేదో కూతురు ఆ కూతురుకు ఒక కొడుకు వాడికి తొమ్మిదేళ్లకే రోగం వచ్చింది భయంకరమైన రోగం చనిపోయే పరిస్థితి నానా నానా నేడిచింది ఈ కూతురు పాపం కూతురు దుఃఖాన్ని చూడలేక నీకెందుకే నేను తగ్గిస్తా నువ్వు ఉండమ్మా నువ్వు దుఃఖపడకు అని ఈయన గదిలోకి వెళ్ళి దసరా తొమ్మిది రోజులు ఉపాసనలో ఉండిపోయి ఆ రోగాన్ని తన మీద వేసుకుని మనవడికి తగ్గించారు మనవడు హాయిగా ఇప్పటికే ఉన్నాడు ఆయన వెళ్ళిపోయాడు తర్వాత మూడు నెలల తర్వాత అలాంటి మహాయోగులు పరమహంస కాలానికి ముందు నుంచి ఉన్నారు పరమహంసతో సహా ఉన్నారు ఇప్పటికీ ఉన్నారమ్మా ఇప్పటికి ఉన్నారు ఇందులో ఆశ్చర్యం ఏం లేగశాస్త్రాన్ని నమ్మకపోతే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు యోగశాస్త్రం అది శాస్త్రం సైన్స్ ఆ ప్రక్రియని చేపట్టగలగాలి ప్రాణాయామంతో మొదలుపెట్టి అవన్నీ దీక్షగా చేయగలగాలి ఏకాంతంగా ఉండగలగాలి అలా ఉండి సాధనలు చేశాడు కాబట్టి ఆయన ఊరికే సంజవేళ పక్షులను చూస్తుంటే లేని తోరణము ఎవరు ఆ తోరణం పక్షులన్నీ ఎలా ఉంటాయంటే దా మధ్యలో దారం లేదు ఇప్పటికి రెండు స్తంభాలు లేవు అస్తంభ తోరణ స్రజ అంటాడు కాళిదాసు కుమార రఘువంశ మహాకావ్యంలో వాళ్ళకి పక్షులు కనపడితే సుదక్షిణాదేవికి దిలీపుడికి ఆ ఎగురుతున్న పక్షులు కనపడితే కాళిదాసు ఏమన్నా అంటే స్తంభాలు లేని తోరణం అన్నాడు ఆయన మా ఆయన అన్నమాట నేనెందుకు అనాలని దారాలు లేని తోరణం అన్నాడు అది కూడా లేదుగా ఇంకో మాట చెబుదాం కాళిదాసు అయితే మాత్రం ఆయన నేనెందుకు అనుకరించాలనే కొత్తది చెప్పాలి అందుకే స్తంభాలు లేని వాటి నిజమైతే దారం కూడా లేని నిజమే అందుకే నేను అస్తంభ తోరణ స్రజ అంటే నేను దారము లేని తోరణము అన్నారు దానికి స్తంభము లేదు దారణము దారము లేదు కానీ తోరణం కనపడుతుంది దాన్ని చూడగానే దైవమునందు తత్వం తత్వమలింగన రామకృష్ణుడే తత్వం ఆ పక్షికి నాకు భేదం ఒక శరీరాలు తీసేస్తే శరీరాలు ఎందుకు తీసేయలేకపోతాం మనం శరీరం 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 నేనే అనుకోవడం వలనే ఈ శరీరం నుంచి కేవలం చెబుతున్నందుకు మన్నించడమా వాస్తవంగా ఒకటి చెబుతున్నా ఒకే ఒక బొట్టు కారణంగా పుట్టినటువంటి కుమారుడు మనకి సర్వస్వం అయిపోయాడే కూతురు కానీ కొడుకు కానీ కేవలం ఒక బొట్టు తప్పితే తండ్రికి సంబంధం ఏంటంటే అసలు ఏమిటి సంబంధం ఒక బొట్టు గట్టిగా చెప్పాలంటే వైద్యశాస్త్రం ప్రకారం కొన్ని లక్షల వీర్య కణాల్లో ఒక కణానికే సంతానాన్ని కలిగించే శక్తి ఉంటుంది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వృధాయ్యాయి ఆ బొట్టులో జీవుడు ప్రవేశిస్తాడు ఈ తండ్రికి సంతానం పుట్టే యోగం ఉంటే అందుకే సంతానం కలగడానికి యోగం కూడా ఉండాలి వైద్యశాస్త్రం వ్యవహారాలు సరిపోవు వీడికి సంతాన యోగం లేకపోతే కలగదు పైగా నేను ఇంకో మాట మొహమాటం లేకుండా చెప్తాను అందులో ప్రధానమైన కారణం ఎక్కువ పురుషునికి సంబంధించిన ఉంటాయి ఆడవాళ్ళని అనక్కలేదు మనం ఎంత దుర్మార్గులు అంటే గొడ్రాలను మాట పుట్టించాం గొడ్డు మోతాడు మొగాడు గురించి మాట పుట్టించాలి పెత్తనాలు బాగా నడిచేయమ్మ మొగజాతిని మన్నించండి నేరం దోషియడమే తోసియడమే ఆవిడికి పిల్లలు ఆవిడికి పిల్లలు పుట్టడేవి ఆయనకి పుట్టలేదని అన్రే కారణం లోకమే రామ రామలక్ష్మణులు పుట్టలేదంటే లోపం కౌశల్యది కాదు కైకది కాదు భరతుడు కాదు దశరథుడది అబ్బే ఆయన మహారాజా ఆయన ఎవరు ఏమనరు కౌశల్య కలగలేదని సుమిత్రనేను సుమిత్రని కలగలేదని కైకేయని ముప్పై ఆరు మందిని చేసుకుంటాడు ఆయన ఎంతమందిని చేసుకున్నా ఒకటే అసలు విషయం అదే అంతకంటే ఏంలా దశరథులు కాదు ఎవడైనా అంతే అనవసరం పిల్లలు పుట్టకపోతే భార్యను మార్చడం భార్య లోపం కాదు అది ఆడవాళ్ళకి పిల్లలు కలగకపోవడం అనేది వ్యవహారంలో ప్రధానమైనది ఏముంటుందంటే గర్భసంచి ముడుచుకుపోతుంది కొంతమందికి రకరకాల యాంటీబయాటిక్స్ వాడుతున్నారు విపరీతాలన్నీ చేస్తున్నారు ఈ కాస్మెటిక్స్ వాడుతున్నారు సౌందర్యం కోసం రకరకాల వాడుతున్నారు రంగులు వాడుతున్నారు ఇవన్నీ చాలా దుష్ప్రభావాలు చూపిస్తాయండి యువతులు వాడుతుంటే ఎలాగోళ్ళు నిషేధింపజేయాలి లేకపోతే వాళ్ళకి సంతానం కలగడం కష్టమండి అండి సంచులు ముడుచుకుపోతాయి వీటి వల్ల అదొక్కడే ప్రధానమైన స్థితి స్త్రీలో మిగిలినవన్నీ లోపాలు పురుషునివే పెత్తనం నడిచింది కాబట్టి ఆడాడ మీద గెంటి పారేశారు గొడ్రాలు అనే మాట పుట్టిన తెలుగులో గొడ్డుమోత అనే లేదండి ఆశ్చర్యం కదా భాష అర్థం అవుతుంది ఎవరు పెత్తనాలు చేశారు భాష లాంగ్వేజ్ డిపెండ్స్ అపాన్ ది కల్చర్ సంస్కృతికి ప్రత్యేక భాష సంస్కృతి లేకుండా భాష ఏం పుట్టదు అందుకని ఈ శరీరాలే కదండి మనం ఎంతసేపు అనుకునేది ఈ బొట్టే కదా ఈ ఒక్క బొట్టు కారణంగా కొడుకు కూతురు మరొవరో మనవాళ్ళు అయిపోయి వాళ్ళ కోసం వంద కోట్లైనా సరే అక్రమంగా అయినా సరే సంపాదించి ఇచ్చేసి వాడు చూడకపోతే చివరికి ఇంత ఇచ్చామండి చూడలేదు అంటే అక్కడ కూడా వ్యాపారమే నడిచింది వాడు చూస్తాడు కాబట్టి ఇచ్చామనమాట ఓ లావాదేవి వాడికి ఇవ్వడంలో కూడా ఒక స్వార్థం ఉంది పోనీ నన్ను చూస్తూ చూసాడు లేకపోతే లేదు నిజంగానే నా కొడుకు మీద ప్రేమతో ఇచ్చా అని ఇచ్చుకోమన్నాను అలా ఇవ్వడం మళ్ళీ మళ్ళీ ఎందుకు అంటున్నావు మరి రెట్రాస్పెక్టివ్ ఏదో ఆశించావు నువ్వు అక్కడ అది లేకపోయేసరికి బాధపడుతున్నావు అప్పుడు రామకృష్ణ మఠంలో రూమ్ ఖాళీగా ఉందా అప్పుడు మొదలైంది ఇంకా ఇంకా ఉండకేమవుతుంది మరి ఎవరు లేనప్పుడు అది దిక్కు వారు ఎందుకు ఇస్తారు మనకి అది వేరు ఉన్నత ఉన్నతమైన ఆశయాల కోసం పెట్టారు ఇక్కడ ఊరికి ఆరాధనలు జారదీయడానికి అది కూర్చోబెట్టి ఇక్కడ కాలక్షేపానికి నేను ఇది ఊరికి వృద్ధాశ్రమాలు కావుగా ఇవన్నీ చాలా జగత్తుని మొత్తం బుద్ధాశ్రమాలు ఇవన్నీ కూడా మేలుకొల్పేటువంటి ఆశ్రమాలు ఇవి కేవలం వృద్ధాశ్రమాలు కావు ఆత్మజ్ఞానం వైపు మనిషిని నడిపించేటువంటి ప్రబుద్ధాశ్రమాలు ఇవన్నీ ఇది కేవలం వృద్ధులు గురికే నీడబెట్టడానికి కాదు ఇక్కడ ఓ జ్ఞానం పొందాలి అందుకని అది ఆ అనుభూతి మనకు కలగాలి అంటే విశ్వంలో ఏ దృశ్యమైనా మనకు అందంగా అనిపించి అందులో మనం లేనం కావాలంటే మనం ఈ శరీరం అనే విషయం మర్చిపోవాలి ఎలా మర్చిపోతాం అదంతా తేలికైన విషయం ఏం కాదు మనం పెంచుకున్నాం కదా పెంచుకున్న ప్రకారమే మర్చిపోవాలి అన్నీ పెరిగాయి ఏది అన్నీ వస్తూ ఉంటాయి వరుసగా అన్నీ వరుసగా పోతూ ఉంటాయి రెండేళ్ల అడుగులు వేసేసి నడుస్తూ ఉంటే తల్లి ఉంటుంది మా వాడు అడుగులేస్తున్నాడు అప్పుడే అడుగులేస్తున్నాడు అని చెప్పి అడుగులేసినప్పుడు అరిసెలు కూడా పెడతారు మన సంస్కృతి ఎంత గొప్పదో చూడండి అడుగులు వేసినప్పుడు మొట్టమొదటి అడుగు అరిసె మీద వేసి పెడతారు ఎందుకంటే అరిసె తీపి పదార్థం నాయన నువ్వు వేసే ప్రతి అడుగు ప్రపంచానికి తీపి పంచాలి చేదు పంచకూడదు ఇది భారతీయ సంస్కృతి ఒక పిండి వంట వండడంలో ఇంత ఉద్దేశం ఉంది అంటే ఉపనిషత్తుల్ని పిండి వండితే ఎన్ని అర్థాలు తెలుస్తాయో చూడండి ఒక పిండి వంటకి ఇంత అర్థం ఉంది మరో పదార్థం ఏం పెట్టకూడదా ఊరికే నడిపించకూడదా అరిసెలు వేస్తారు అరిసె గట్టిగా ఉంటుంది వాడు అడిగేసినా అడిగిపోతుంది అదే భూమి మీద వేసి అనుకోండి దొల్లిపోతుంది జారిపోతాడు బొబ్బట్టు మీద వేసి అనుకోండి మళ్ళీ రాదు అడుగు అంటుకుపోతుంది పరవాలన్న వేస్తే జారిపోతాడు ఇన్ని ఆలోచించారు పిండి వంటలు లేక కాదు అది గట్టిగా ఉంటుంది పైగా పిల్లాడి పాదాలకి తగినట్టుగా ఉంటుంది సరిగ్గా గుండ్రంగా వాడి పాదం తగినట్టుగా పైగా జాతిలో ఎంత గొప్ప నమ్మకం అంటే అది జరిగిందా లేదా పక్కనట్టండి మానవ సంబంధాలు ఎంత బాగుంటాయంటే మన దేశంలో ఈ ఆచారాల వల్ల పిల్లలు లేని తల్లులు వచ్చండి ఆ పిల్లలు అడుగులేసిన అరిసెలు తినేవారండి పిల్లలు పుడతారని ఎంత అర్ద్రమైన మాటది అది మంచిదా నాకు జరిగిందా లేదా శాస్త్రీయం ఇవన్నీ గొట్టాలు గొడుగులు పెట్టి ప్రయోగశాలలో పరిశీలన చేయక్కర్లేదు ఒక అర్ద్రమైన భావం అది అని నాకు పిల్లలు లేరు ఆవిడ పిల్లల్ని కలిగిన తల్లి ఆ పసిపిల్లాడు కృష్ణుడు లాంటి వాడు ఇవి కృష్ణపాదాలు ఆ అరిసెలు పవిత్రమయ్యాయి నేను తింటే పోనీ నా లోపం సరే నాకు బిడ్డలు పుడతారే అసలు ఆ నమ్మకం చాలండి మనుషుల మధ్య అనుబంధాలు పెంచడానికి అటువంటి నమ్మకాలను ఎప్పుడు మనం ప్రోత్సహించాలి అవన్నీ ప్రయోగశాలలో రుజువు చేయమని అడగకూడదు రుజువు కావు అవి జరిగిన సందర్భాలు ఉంటాయి జరిగిన సందర్భాలు ఉంటాయి ఒక బలీయంగా అది నిజంగా భగవత్పాదమైన నమ్మితే జరగచ్చు ఆ విశ్వాసం కారణంగానే జరుగుతుంది అన్నీ సరి అయిపోతాయి అంచేతను సరిగ్గా మూడేళ్ళకి రెండు రెండేళ్ళకి అడుగులు వేసేస్తుంటే అప్పుడే మా వాడు అడుగులు వేసేస్తున్నాడు పట్టుకోవడం కూడా కష్టంగా ఉంది అంటారు కదండి ఇదే పెద్ద మనిషికి డెబ్భై ఏళ్ళు వచ్చేసరికి మా తాతగారికి పక్షపాతం వచ్చింది పడిపోయాడు వాడే అడుగులు నేర్చిన వాడే కాస్త రెండేళ్ళకి ఇంకొంచెం ముందుకెళ్ళండి ఒక ఆరు నెలలు ఏడు నెలల వయసు కూడా తెత్త తత్తా అంటూ ఉంటాడు ఎవరో కనపడగానే వెంటనే ఇవ్వడా మా వాడు అప్పుడే తాత అంటున్నాడు స్కూల్లో వేసి చేయాలి ఇప్పుడు వేసేద్దామనే గొడవ వీడికి వాడు బతకని గిరు ఇంకా అత్త తాత అంటున్నాడు స్కూల్లో వేసారు మా వాడికి అన్ని మాటలు వచ్చేసి అంటాడు కదా సరిగ్గా ఈ పెద్ద మనిషికి ఎనభై ఏళ్ళు రాగానే మా తాతగారికి నోరు పడిపోయింది మాట పడిపోయింది ఏమీ లేదు చూపే అంటే వచ్చింది పోయిందా లేదా ఇంకొంచెం వెనక్కి వెళ్ళండి కాస్త పిల్లాడు తల్లి పక్కలో ఉన్నవాడు తండ్రి కనపడగానే నవ్వడం మేనమావ కనపడగానే పిల్లనిస్తావా అని నవ్వడం ఏదో చేస్తూ ఉంటాడు వాడి వాడి ఆశలు వాడుకుంటాయిగా అందుకే నవ్వగన మా వాడు ఏమిటో అందరినీ గుర్తుపట్టేస్తున్నాడు మా మావాయిని గుర్తుపెట్టేశాడు అదే వాడికి తొంభై ఏళ్ళు వచ్చాక మా తాతగారికి స్పృహ పోయింది ఎవరేం చేస్తున్నారో తెలియట్లే ఈ గుర్తుపట్టిన వాడే స్పృహ పోగొట్టుకున్నాడు ఈ మాటలు నేర్చిన వాడే మాట కోల్పోయాడు ఈ అడుగులేసిన వాడే పక్షవాతానికి లోనయ్యాడు అంటే వచ్చింది ప్రతీది పోతుంది కదండి అదే శివలింగానికి అభిషేకం చేయడంలో ఉద్దేశం శివలింగం మీద మీరు నీళ్లు పోయండి పాలు పోయండి అన్నీ జారిపోతాయి లోపల జీవుడు కూడా అంతే అన్నీ తెచ్చుకుంటాడు అన్నీ పోతాయి సిద్ధంగా ఉండు అంతే అంతేకాని పాలు పోస్తే ఒక పుణ్యం పెరుగు పోస్తే ఒక పుణ్యం తేనె పోస్తే ఒక పుణ్యం ఇన్ని ఉండవు ఇవన్నీ పుణ్యాలు పారబోసుకోవడమే పోసుకోవడమే ఈ లెక్కలవన్నీ ఇవన్నీ మార్కెట్ లెక్కలు ఇవి ఈ మార్కెట్ లెక్కలు మహాదేవుడి దగ్గర ఉండవు నువ్వేం పోసినా ఒకటే జిడ్డుగా ఉంది తీసేయంటాడు ఆయన అవన్నీ ఎందుకు చెబుతారు నీళ్లు పోయండి అభిషేకం చేయండి అని ఎందుకు చెబుతారు అభిషేకం చేస్తుంటే ఒక ఫీలింగ్ ఒక అనుభూతి ఉండాలి అన్ని జారిపోతున్నాయి అన్నీ జారిపోతున్నాయి అన్నీ జారిపోతున్నాయి పోసిన ప్రతిబిందువు జారిపోతుంది కానీ ప్రతిబిందువు శివలింగం మీద పడ్డాకే జారుతోంది ధారపాత్రలో పెట్టి పోస్తే జరుగుతుంది మామూలుగా నువ్వు బిందు నీళ్లు పట్టుకెళ్ళి అభిషేకం చేసేస్తే శివుడి మీద పడేవి నాలుగు బిందువులు బయటపడేది బిందెండి అదే ధారపాత్రాని పైన ఉంటుందండి గోళ్లలో ఉంటుందండి ఖచ్చితంగా మీరు బిందె నీళ్లు పోయిండి చెమ్ముడి పోయి అర్చకులు వారికి ఇస్తే అందులో పోస్తారు అప్పుడు మీద ప్రతి పొట్టు శివుడి మీదే పడుతుంది ఒక గుళ్ళో ఇలాగే అభిషేకం జరుగుతుంటే నాకు అనిపించింది ఎంత గొప్ప సందేశం ఇస్తున్నావు పరమేశ్వర ధారపాత్ర నుండి నీళ్లు జారినయట్లు క్షణము క్షణము బ్రతుకు జారిపోవు ధారపాత్ర నుండి నీరు ఎట్లు క్షణము క్షణము బ్రతుకు జారిపోవు బొట్టు బొట్టు లింగమూర్తి ఎట్లు బొట్టు బొట్టు లింగమూర్తి ఎట్లు క్షణము క్షణము శివుని స్మరణగిడుమూ ఇది శివాభిషేకము సందేశం ధారపాత్రలో రెండు బిందుల ఉన్న బొట్టు 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 జారిపోతుందా లేదా కాసేపటికి ధారపాత్ర ఖాళీ అయిపోయింది మన ఆయుర్దాయం కూడా అంతే మాట్లాడి మొదలుపెట్టిన పావు గంట ఇరవై నిమిషాల్లో ఆయుర్దాయం అందరికీ మీకు నాకు అందరికీ ఓ ఇరవై నిమిషాలు ఆయుర్దాయం పైన గడిచిపోయింది అది మళ్ళీ వెనక్కి రాదు ఇంకా కానీ మనం జీవితం ఇవాళ ఇరవై నాలుగు గంటల మొత్తం మీద సార్థకంగా గడిపించింది ఏమైనా ఉంటే ఈ ఇరవై నిమిషాలే చెప్పుకోవాలి మరి మిగిలినవన్నీ సార్థకమో నిరర్థకమో మనకు తెలియదుగా ఇదైతే సార్థకమే అనుమానమేలా అచ్చేత జారిపోయిందని మనం బాధపడక్కల ఏదో సినిమా చూస్తుంటేనో టీవీ సీరియల్ చూస్తుంటేనో రాజకీయాల గురించి ఊరికి అనవసరంగా మాట్లాడుకుంటేనో జారిపోయిన క్షణాల గురించి బాధపడాలి కానీ ఇలాంటి చోట జారిపోవడం అనేది ఉండదండి ఆరోహణే ఉంటుందండి అవరోహణ ఉండదండి ప్రతిక్షణము సద్వినియోగమే అలాగే ధారపాత్రలో ప్రతి బొట్టు బొట్టు బొట్టే పడుతుంది ఎప్పుడు జల్లినట్టుగా పడతగా ప్రతి బొట్టు శివుడి మీద పడుతుంది అలాగే మనం ప్రతిక్షణము నమస్వాయి నమస్సివాయి నమస్సివాయ్ అనగలిగితే అన్ని క్షణాలు సద్వినియోగం అయినట్టే లెక్క ఆయుర్దాయం ఉన్నా జారిపోయినా ఇబ్బంది లేదు ఎలాగూ జారిపోయేది నువ్వు అన్నా అనకపోయినా అది జారిపోతుంది అంటూ జారిపోయినాయడం మంచిది కదా ఊరికే ఎందుకు పానీ చేయాలి వృధాగా ఇది తత్వం అందుకని ఆయన ఎప్పుడు అమ్మవారి యొక్క స్మరణలో ఉండడం వల్ల ఆయనకి పక్షులు ఎగురుతున్నా సరే అది తానే ఎగురుతున్నట్టుగా అనిపించి అద్వయభావంతో అందులో లేనమైపోయాడు తత్వం విరింగన రామకృష్ణుడై ప్రకృతి దృశ్యాలను మనం అలా ఆస్వాదించాలి అనుభవించాలి ఫోటోలు తీసి జ్ఞాపకాల పేరు మీద ఊరికి గంప పెంచుకోకూడదు ఇక్కడ దుంపల గంపలాగా ఇవన్నీ మళ్ళీ తిరగేసుకుంటూ కూర్చుని మళ్ళీ ఎవడికో పంపి మనకు మన శనివాడికి అంటించడం ఇక్కడ ఇది చూడు నువ్వు మళ్ళీ వంద మందికి పంపించు దాని బిజినెస్సా ఎప్పుడైనా కనిపిస్తే ఆ చూసిన దృశ్యాన్ని వర్ణించి చెప్పండి నాలుగు మాటల్లో మనకి భాష పెరుగుతుంది వాడికి భావము దొరుకుతుంది అది ఎప్పుడు విశ్వమంతా ఒక్కటే మన శరీరం కాదు మనమైనా ఎలా అర్థం ఎలా అర్థం అవ్వాలి ఎలా అర్థమవుతుంది అంటే మన శరీరంలో చూడండి శరీరం శరీరం అంటున్నాం మనం శరీరం ఎక్కడుందండి ఇందులో ఇది చెయ్యి ఇది కాదు ఇందులో మళ్ళీ మోకాలు ఇందులో మళ్ళీ పాదం వంద భాగాలు ఉన్నాయి ఇక్కడ శరీరం ఎక్కడుంది ఈ శరీరం మొత్తం మీద శరీరం అనే పార్ట్ ఏదైనా ఉందా తల వేరు కళ్ళు వేరు ముక్కులు వేరు చెవులు వేరు ప్రతి దానికి పేర్లున్నాయి శరీరం అని దీనిలో ఏనే దేని అనట్లేదు మనం అంటే కొన్ని పార్ట్లు కలిపేసి అసెంబ్లింగ్ చేయడం అంటారే అసెంబ్లింగ్ చేసిన ఒక అస్థిపంజరాన్ని మనం శరీరం అంటున్నాం మనం కాళ్ళు చేతులు ముక్కు చెవులు కలిపి ఒక శరీరం ఉంటున్నాం అది కూడా రెండు చేతులు రెండు కాళ్ళు కనపడితే స్పష్టంగా మనిషి అంటున్నాం ఆ నాలుగు కాళ్ళు వంగి ఉంటే జంతువు ఉంటున్నాం ఇదంతా మన భావనే మన మనోభావనే ఇలా ఉంటే మనిషి అని ఇలా ఉంటే జంతువుని ఇలా ఉంటే పాము అని ఇలా ఉంటే ఆకాశమని ఇలా ఉంటే గాలిని ఇవని మనం పెట్టుకున్న పేర్లే నామరూపాలు తప్పితే ఏం లేవు ఆ పేరు రూపం రెండు తీసేస్తే మిగిలింది అద్వైయ స్థితి ఒకటే దానికి పెట్టిన పేరుతో దాన్ని పిలవకు ఎవరినైనా మీరు పేరు పెట్టి పిలవకుండా విషయం చెప్పాలంటే ఏం చేస్తారండి సర్వనామం వాడతాం మనం వ్యాకరణంలో ఉంటుంది తెలుగు వ్యాకరణంలో నామవాచకము సర్వనామము క్రియా విశేషణము నా ఆవ్యయము అని ఐదు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ భాషా భాగాలు ఉంటాయి అందులో సర్వనామం ఎప్పుడు వాడతారండి నామవాచకమునకు బదులుగా వాడబడినది సర్వనామము అంతే కదా ఓసారి రామకృష్ణ పరమహంస అన్నాక మళ్ళీ అదే మాట చెబుతుంటే మనం ఆయన 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 అంటాం అంతే కదండి ఓసారి మైకు అన్నాక అది అది అంటాం మనం ముందు మైకు అనకుండా అది అని మొదలు పెడితే అలాగ సంభాషణే సర్వనామంతో మొదలు పెడితే అర్థమే చవదు ఎవరో ముందు నామవాచకం ఓసారి వాడి తర్వాత సర్వనామాలను వాడితే ఆ విషయం తెలుస్తుంది అంతే కదా ఒక్కసారి ఆ వాడుతున్న నామవాచకం తీసేయండి అదే అనండి దీన్నైనా అదే అనాలి కదా గమనించండి దీన్ని అనాలి దాని పేరు పెట్ట దేవనాలి అది అనాలి అంతే కదా దీన్ని నేను పేరు పెట్టకపోతే ఇది అనాలి అంతే కదా దీన్ని నేను పేరు పెట్టకపోతే కండువా ఇది అనాలి గమనించండి ఇప్పుడు అన్ని వస్తువులకి ఒకటే పేరు అది లేదా ఇది పేరు లేవండి పేర్లు మనం పెట్టాం వ్యవహారం కోసం పెట్టాం ఎందుకంటే ఇది ఇంకోటి కావాలంటే చూపిస్తే ఇంకో సీసా పట్టుకొస్తారు ఏదో చెప్పకుండా ఇది ఇంకోటి కావాలంటే కండువా పట్టుకొస్తారు మన వ్యవహారానికి మనం ఏం కావాలో స్పష్టంగా చెప్పాలి కాబట్టి మనం నామవాచకం వాడుతున్నాం కానీ వ్యవహారం పని లేకపోతే అన్నింటినీ అది ఇది అంటున్నాం ఆ మాటకు వస్తే అది ఇది కూడా అక్కల ఒకటి చాలు దూరంగా ఉంటే అది అంటున్నాం దగ్గరగా ఉంటే ఇది అంటున్నాం ఉన్నది అక్కడ ది ది అనే అక్షరమే ప్రధానం ఆ కానీ ఈ కానీ మీరు చేర్చారు దూరం దగ్గరను బట్టి ఆ దూరం దగ్గరను కూడా మనం పాటించకుండా ఉండగలిగితే ఒకటే తత్ సంస్కృతంలో తత్ అందుకని సంస్కృతంలో భగవంతునికి పేరు తత్ అంతే తత్వమసి అన్నారు అదే నువ్వు అన్నారు ఇంకో పేరు పెట్టాల అంటే సర్వనామం అంటే మాత్రం సర్వులకి పెట్టదగిన పేరు అందరికీ పెట్టదగిన పేరు తత్ అంటే అది దానికి నువ్వు పేరు పెట్టుకునే ఇష్టం వచ్చింది ఆ సర్వనామం ఒకటే భగవన్నామం తదితి సర్వనామ తదితి బ్రహ్మ సర్వం బ్రహ్మ అన్నారు శంకరాచార్య చాంద్రోగ్యోపనిషద్ వ్యాఖ్యానంలో తదితి సర్వనామ తదితి బ్రహ్మ సర్వనామే బ్రహ్మ తదితి తత్ అంటే సర్వనామం కదా తదితి బ్రహ్మ సర్వం బ్రహ్మ అంటే అది ఇదేనటువంటి సర్వనామే కదా తత్ అనేది అందుకే వ్యాకరణంలో తత్వం అందుకే సంస్కృత భాష తెలిసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది తత్ అనే శబ్దానికి మూడు రూపాలు ఉంటాయి దకారాంతఃపు తచ్చబ్దా వాడు సహ తౌ తేతా తేన తాభ్యాం తైహి తస్మై తాభ్యాం తేభ్యక అనువుంది అదే దకారాంతక స్త్రీలింగ తచ్చబ్దా ఆమె సా తేతయా తాభ్యాం తాభిత్యై తాభ్యాం తాభ్యక అనుట మళ్ళీ దకారాంతక నపూంసకలింగ తచ్చబ్ద ఆది తత్తాభ్యాం తైహి తస్మై తాభ్యాం తేభ్యక అనువుంటుంది లింగం మారుతోంది మూడు లింగాల్లోనూ రూపాలు ఉండమనేది సర్వనామాలకే జరుగుతుంది పుల్లింగాలకు ఉండదు స్త్రీలింగాలకు ఉండదు ఒక తత్ అనే శబ్దం భగవంతుడికి పేరు మూడు లింగాల్లోనూ ఎందుకు ఉందంటే పురుషులు స్త్రీలు చివరికి పురుషులు స్త్రీలు కాని నపుంసక స్వరూపులు కూడా భగవత్ స్వరూపులే ఎవరిని నువ్వు అవమానించడానికి వెళ్ళి దీన్ని వ్యాకరణం ద్వారా చెప్పారు సంస్కృతంలో దేవభాష అని దాని అందుకే అన్నారు వ్యాకరణం అర్థమైతే వేదాంతం అర్థం అందుకే పూర్వం వేదాంతం నేర్పమని ఎవరైనా వస్తే నేర్పేవారు కాదు ముందు తర్కం వ్యాకరణం నేర్పా వేదాంతం నేర్పు ఎందుకంటే తర్కం అంటే లాజిక్ వ్యాకరణం అంటే భాషా శాస్త్రం ఈ భాషకి అర్థాలు తెలియకుండా లాజిక్ తెలియకుండా ఉంటే వీడు మెట్ట వేదాంతం చెబుతాడు వీళ్ళు ఎక్కడ వీడికే అర్థం కాలేదు అది అందరికీ చెప్పిస్తూ ఉంటాడు అది ఒక అద్వితీయం అద్భుతం అపూర్వం ఈ అపూర్వం వద్దు అసలు విషయం చెప్పు ఈ అకారాలు ఎక్కువ చేర్చి అటువంటి 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 అని పదహారు సార్లు వాడాడు అంటే వాడికి వేదాంతం ఏమీ అర్థం కాలేదు అని అర్థం అది ఎటువంటిదో చెప్పలేక నువ్వు అటువంటి అని వాడుతున్నావు ఇక్కడ ఏ వక్త నోటమ్మటైనా అటువంటి అనేటువంటి మాట నిమిషానికి నాలుగు సార్లు వచ్చింది అంటే వాడికి మాట్లాడటం చేత కావట్లేదని అర్థం ఉత్తపదం ఇంకా అటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ యొక్క పరబ్రహ్మ యొక్క పదార్థమైనటువంటి లక్ష్యమైనటువంటి ఎటువంటి ఏమిటి మాటతో మాటతో తొనక్క ఉత్తపదం అంటారు దీన్ని ముందుకు సాగట్లేదు వ్యవహారం ఎందుకంటే అర్థం కాలేదు అర్థమైతే ఆ మాట రాదు సార్ రాదు అవసరమైనప్పుడు వస్తుంది అందుకని శరీరం అంటూ ఏం లేదండి శరీరంలో భాగాలు ఉన్నాయి కదా ప్రత్యేకంగా చెయ్యి దెబ్బతింటే చెయ్యి దెబ్బతింది అంటున్నాం మనం నేను దెబ్బతిన్నాను అనడం లేదు నా చెయ్యి దెబ్బతింది అన్నాం కాలికి గాయమైతే కాలికి గాయమైంది నా కాలికే అన్నాం నా కాలికి గాయమైంది అన్నాం అనం నా అని చెప్పడం కోసం కాలికే అన్నాం మొత్తం శరీరాన్ని కానీ అనడం లేదు శరీరంలో భాగాలు అన్నీ కలిపితే శరీరమైనట్టే విశ్వంలో శరీరాలన్నీ కలిపి విశ్వమైంది అదే విశ్వరూపం ఇప్పుడు మన రూపానికి విశ్వరూపానికి తేడా ఏముంది విశ్వం మన శరీరంలో మన భాగాలు విడిగా ఉన్నట్టే విశ్వమనే శరీరంలో నీ శరీరం నా శరీరం తేడా ఉన్నాయి భాగాలు విడిగా ఉన్నాయి తప్పితే ఒకటే అదే విశ్వం విష్ణు రషట్కారో భూతభవ్య భవత్ప్రభుకు విశ్వం విష్ణు విశ్వమంతా విష్ణువే ఇప్పుడు విశ్వంలో విశ్వమంతా విష్ణువే అని అర్థమయ్యాక ఎవరిని ద్వేషిస్తారు మీరు ఎవరిని ప్రేమిస్తారు ఎవరిని ఇష్టపడతారు ప్రత్యేకించి ఎవరినైనా ఇష్టపడుతున్నావు వీడంటే నాకు బాగా ఇష్టమండి అనగానే ఇంకోళ్ళు ఎవరో వాడికి శత్రువు అయిన వాళ్ళు మనకు శత్రువు అవుతారు సహజంగా అంటే నువ్వు విష్ణువును నువ్వు ప్రేమించట్లా వాడిని ఒక్కడిని ప్రత్యేకంగా ప్రేమిస్తావు అందుకే భాగవతంలో కృష్ణుడు చెబుతాడు ఉద్ధవుడితో ఉద్ధవ జీవితంలో సుఖంగా ఉండాలంటే ఓటు నేర్చుకో పదహారు వేల సంవత్సరాల నేను ఆధార్ కార్డు లేకుండా ఎలా చేయగలిగానంటే అందరినీ ప్రేమించుము ఎవరి ఎందు ఆసక్తి చూపించకము అన్నాడు అది గుర్తుపెట్టుకోడు యువతరం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఊరికే లేడీ 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 భార్య అని ఆసక్తి చూపించను మొదలు పెడితే మొత్తం చాకరీ జయించేస్తారు పెళ్ళి కాకముందు చాలా జాగ్రత్తగా ఉండాలి మెసేజ్లు ఎప్పుడు అవన్నీ ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనుకొని పత్రికల్లో చూశాను అంతేగాని దొరికింది కదా ఒక అమ్మాయి లేకపోతే దొరికాడు కదా ఒక అబ్బాయిని నీవు లేక నేను లేను అని మొదలెడితే ఇక వాళ్ళే ఉంటారు మనం ఉండం ఇక్కడ నువ్వు అంటే నాకు ఇష్టమే కానీ నువ్వు లేకపోయినా నేను ఉంటాను గుర్తుపెట్టుకొని చెబుతూ ఉండాలి అప్పుడప్పుడు ఆ మెసేజ్ కూడా పంపాలి నువ్వంటే నాకు ఇష్టమే కానీ నీ కోసం ప్రాణం వదిలిపెట్టడానికి ఏమి సిద్ధంగా లేని ఇక్కడే జాగ్రత్తగా ఉండదు అంతే అప్పుడు అందరూ జాగ్రత్తగా ఉంటారు బంధాల పట్లంతే కృష్ణుడు అందుకే పదహారు వేల సంవత్సరాలు చేశాడు ఎందుకు చేయగలిగాడు ఇలా చేశాడు దేన్ని ఊరికే అంటిపెట్టుకోలేదు ఆయన అని వాడు చూసుకున్నారు ఈయన ముద్ర వేశాడు అంతే మీరే చేసుకున్నారు కానీ నేను రుక్మిణీదేవి సహా సత్యభామ సహా నా జాంబవతి నాగ్రజితి సుదంత కాళింది భద్ర ఎవరిని ఈయన ప్రేమించి పెళ్లి చేసుకోలేదో అందరూ ఈయనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇదే రహస్యం మనం కనుక ముందు ఎస్ఎంఎస్ పంపేమంటే అయిపోయినట్టే సంక్షిప్త మృత్యు సందేశం అయిపోయింది యువతరం జాగ్రత్తగా ఉండాలి ఇంకంతే అడ్డగాడిదే అయిపోయినట్టే ఇంకా పైగా ఇదివరకు పంపేవాడు ఇప్పుడు పంపలేదే అని వస్తుంది అలాగే అవును పంపం రామకృష్ణ మఠానికి వెళ్ళాను ఇంకా పంపనని చెప్పండి గొడవలు ఏమిటా ఎంతకాలం అండి ఈ బోడి ప్రేమల కోసం మోసపోతాం ఇక్కడ మనం వాళ్ళు ఏదంటే చేసేసి ఇంకా వాళ్ళు కూడా తిరిగి ఏమిటిది కుక్కలాగా అది బతుక ఆ మాత్రం ఇంద్రియ నిగ్రహం లేదా ఇదంత ఊరికే వయస్సులో ఉండే మోజులు తప్పితే ఇంకేం లేదు అక్కడ ఆకర్షణ ఒట్టే ఆకర్షణది దానికి ఏదో పడిపోవడం ఇక్కడ పంపేయడం ఇక్కడ అంతే లోకు కట్టేస్తారు పంపినా ప్రపరే లోకు కట్టేస్తారు ఆడాళ్ళైనా అంతే మొగాళ్ళైనా అంతే అది లేకుండా మనం ఉండగలగాలంటే విశ్వమంతా ఒక్కటే అందరినీ ప్రేమించుము ఎవరెందు ఆసక్తి చూపించకము ఆసక్తి అంటే రాగం ప్రేమ అంటే అనురాగం రాగం ఉండకూడదు మనిషికి అనురాగం ఉండొచ్చు బంధం కాకూడదు ఇది అనుబంధం పెట్టుకోవచ్చు అనుబంధం వేరు బంధం వేరు అనురాగం వేరు రాగం వేరు మీ అందరి ఎందు నాకు అనురాగం ఉంది అనుమానం వెళ్ళా మీరందరూ ఇక్కడ కూర్చొని ఇంతసేపు నా కోసం స్వామివారి కోసం ఇలా కేటాయించి రెండు గంటలు ఈ ప్రసంగం వింటున్నారు మీ అందరి ఎందు నాకు అనురాగం ఉంది అందరినీ నేను ప్రేమిస్తున్నా కానీ ఎవరిని ప్రత్యేకించి ఇష్టపడడం లేదు ఎవరిని వ్యతిరేకించడం లేదు ఇందులో ఎవరన్నా రేపు పొద్దున రాకపోతే మీరు రాలేదే నేను అడిగాను అంటే నేను ప్రసంగించడానికి పనికిరాను అని అర్థం అడగక్కోవడము రాకపోవడం వారి ఇష్టం రావడము వారి ఇష్టం నాకు సంబంధం లేదా ఆ విషయం అయిపోవడం వెళ్ళిపోవడం అంతే నమస్కారం పెట్టుకోవడం వెళ్ళిపోవడం అంతే ఎవరో కనపడతారు నమస్కారం ఉంటారు ఒప్పుకుంటే నమస్కారం ఉంటారు అదే వెళ్ళిపోతాం అంతేకాని నిన్న ఎంతమంది వచ్చారు ఈవేళ ఎంతమంది వచ్చారు మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ మెసేజ్లు పంపించడం ఇదో బృందం ఏర్పడడం గరికిపాటి ఫ్యాన్స్ అసోసియేషన్ అని ఏ గురువుగారి కార్యక్రమం పలానా చోట ఉంది మీరు తప్పకుండా రండి ఇదేనా ముఠానా ఇదేమిటి ముఠా దెబ్బకుఠా దొంగల ముఠా అని ఇదో ముఠాయా రోజు గెలవాలా వాడికి ఇష్టమైతే వస్తాడు లేకపోతే లేదు అసలు అసోసియేషన్ ఏమిటి మూడు మంది నాకు కబురు చేసి అభిమానులు అభిమాన సంఘం పెడతామన్నారు నరికేస్తానని చెప్పాను నేను నాకు అటువంటి తేడాలు ఉండవు కటింగ్ కాదు నీకే కటింగ్ అయిపోతుందని చెప్పాను పెడక చెప్పాను నాకు ఆ సిద్ధాంతమే బాగా ఇష్టం జిడ్డి కృష్ణమూర్తి గారు చెబుతాడు ఎవరికీ గురువును కాదు నేను ఎవరికీ శిష్యుని కూడా కాదు అన్నాడు ఆయన గొడవలేదు మనం మనం తెలుసుకోవాల్సిందే మనం నేర్చుకోవాల్సిందేనమ్మా ఎవరిని ఈ పరమహంస చరిత్ర కూడా మీరు చదవండి ఎవరిని నెత్తిమీదే ఎక్కించుకోలేదు చెప్పవలసింది ఏదో చెప్పారు పంపించారు పైగా జనం ఎక్కువైపోతుంటే ఆయన ఒకసారి జగజ్జనతో మొత్తుకున్నారు ఎందుకమ్మా అందరినీ నా మీదకు తోలేస్తున్నావు ఇలాగా లక్షలు లక్షలు లక్షల మందిని ఈ లోకాన్నంతా నేను ఉద్ధరించాల నువ్వు చేయాల్సిన పని నాకు ఎందుకు చెబుతున్నావు అని అమ్మవారిని ప్రశ్నించగలిగాడండి ఆ పెద్ద మనిషి ధైర్యంగా అమ్మవారిని ప్రశ్నించాడు నాకు ఎందుకమ్మా ఈ సంత నాకు ఎందుకు ఈ ఆయుర్దాయం ఎందుకు ఇది వీళ్ళంతా వచ్చి మీద పడుతుంటే ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళ రోగాలన్నీ నేను తగ్గించిన నాకు ఓ పనా వాళ్ళ కుటుంబ సంబంధాలన్నీ నేను మెరుగుపరచన నాకు ఇదో పని నేను చేయాల్సింది ఇదే అని మొత్తుకున్నాడు నిజంగా ఎందుకంటే ఆ ధ్యాన నిష్ట పెరుగుతున్న కొద్దీ సాంగత్యం అంటే అంత వ్యతిరేకత వచ్చేస్తుందండి ఏకాంతానికి ఎవరు భంగం కలిగించిన పిచ్చుకోపం వస్తుందండి ఆ ఏకాంతంలో ఆయన అంత అందంగా ఉంటాడు నిజమైన ధ్యానం తెలిసిన కూడా ఎవడైనా అందంగానే ఆనంద ఆనందంగానే ఉంటాడు ఆయన అది తెలియాలి అంటే ఒక్కటే మనం గ్రహించవలసింది ఇక్కడ ఇంతమంది కూర్చొని వింటున్నారు వీరంతా ఒకటే స్వరూపం సభాకల్పతరూ వందే వేదశాఖోపజీవనం శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వద్భ్రమర శోభితం ఇందులో పెద్దవాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు ఎవరు ఎవరు మగవాళ్ళు ఎవరు ఇవన్నీ అందమైన ఎవరు అందంగా లేని వాళ్ళు ఎవరు డబ్బు ఎవరు లేని వాళ్ళు ఎవరు అధికారంలో ఉన్నవారెవరు లేనివారెవరు ఇవన్నీ చెప్పేవాడు లెక్కెట్టుకున్నాడు అంటే ముందు వాడిపైన అయిపోయినట్టే లెక్క ఇక వాడికి ప్రసంగం చేసే అర్హత లేదు పతనం అయిపోతాడు జీవితాలు ఇదంతా ఒకే స్వరూపం ఒక సరస్వతి స్వరూపం అంతే కూర్చొని మాట్లాడుతున్నాం చాలు అమ్మవారి సేవ ఈ భావన ఆయనకు ఉంది కాబట్టే ఆ భావనలో అలా ఉండగలిగాడు మనం కూడా విశ్వంలో మన శరీరం ఒక భాగం మన శరీరంలో కాలు చేయి భాగాలను ఎలాగైతే అనుకుంటున్నామో విశ్వంలో మన శరీరం ఒక భాగం అంటే విశ్వరూపం అర్థమైపోయింది అంతవరకు ఆయన అర్చకత్వ దీక్షణ చేపట్టే ప్రయత్నం కూడా చేయలేదు ఆయన అంతా ఆయన ఎప్పుడు దేనికి ప్రయత్నం చేయాలి ఒక యోగి లక్షణం మన వేదాంతం ఏమాత్రమైనా వంటపడితే ముందు చేయవలసింది ఏమిటి అంటే పాతికేళ్ల కుర్రాడ కోసం నేను ఈ మాట చెప్పిన వాళ్ళ ప్రయత్నాలు ఏవో వాడు చేయాలి జీవితంలో ఒక యాభై ఏళ్ళు దాటాయి అంటే ఇక దేన్ని మనం ఆశించి మనం ప్రయత్నం చేసేలా ఉండకూడదండి వచ్చేది వస్తుంది పోయేది పోతుంది యథాయాతి తదాయాతు అంటాడు యోగవాసి ఇష్టంలో వచ్చేది వస్తుంది పోయే పోయేది పోతుంది యత్ గచ్చతి తద్గచ్చతు యథాయాతి తదాయాతు వచ్చేది ఏదో వస్తుంది పోయేది ఏదో పోతుంది మనకి సంబంధం లేదు